ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. దేవుడు మాట్లాడుతాడు మన హృదయంలో, అర్థమవుతుంది దేవుడు నాతో మాట్లాడుతున్నాడని. ఇంగ్లీష్లో దైవజనుడు చెప్పాడు, వెన్ గాడ్ స్పీక్స్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండర్స్టాండ్స్. దేవుడు మాట్లాడినప్పుడు దైవజనుడు గ్రహిస్తాడు, ఇది దేవుని స్వరం అని. దేవుడు మాట్లాడినప్పుడు మీరు గ్రహించగలుగుతారు ఏమని, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని. ఎన్నిసార్లు ఈ దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు, ఈ దైవజనుడి ద్వారా ఎన్నిసార్లు దేవునితో మాట్లాడాడా వచ్చి చూపిస్తారా? ఎస్, మన దేవుడు మాట్లాడేవాడు. నాతో మాట్లాడాడు, నీతోనూ మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడు? అగ్నిలో మాట్లాడలా, భూకంపంలో మాట్లాడలా, గాలిలో మాట్లాడలా. ఏలీయాకు దేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు, అయ్యా నా సన్నిధిలో నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతతలో నా మెల్లని స్వరాన్ని వినగలుగుతావు. అప్పుడు దేవుడు ఏలీయాకు చెప్పాడు, నువ్వేం చేయాలో చెప్తా విను, బయలుదేరో దమస్కు మార్గంలో, బయలుదేరో. నేను ఎవరెవరిని అభిషేకించమంటానో వారిని అభిషేకించో, నేను చెప్పిన పని ప్రారంభించో. అప్పుడు దేవుడు మరలా 6 వీక్స్గా సేవ జరగటల్లా, 6 వారాలుగా పరిచర్య జరగటల్లా, భయముతోనూ దిగులుతోనూ భీతితోనూ అక్కడేమో బదరీ వృక్షం కింద కూర్చొని ఏడుస్తూ గడిపాడు. 40 దినాలు 40 రాత్రులు పరుగు పెడుతూనే ఉన్నాడు. ఎంతో కొంత భయముతోనే ఉన్నాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ అని అంటే మళ్ళీ పాత పాటే పాడుతున్నాడు. ఏం చేస్తున్నావు అంటావేంటి ప్రభు, వాళ్ళని చంపేస్తానంటే పాత పాటే పాడుతున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, పాత పాట పాడద్దయ్యా, నువ్వు పాత పాట పాడేవాడు ఉండడానికి వీల్లేదయ్యా. నీకంటూ ఒక క్రొత్త ఆలోచనలు, క్రొత్త తలంపులు, క్రొత్త సేవ, క్రొత్త భవిష్యత్తు, క్రొత్త మార్గాన్ని ఇస్తున్నాను, బయలుదేరో. క్రొత్త ఆజ్ఞని ఇస్తున్నాను, బయలుదేరో. అనగా సహోదరులు, సహోదరులు, కొన్నిసార్లు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మన జీవితంలో కూడా కృంగిపోతూ ఉంటాం. అలా కృంగిపోయినప్పుడు దేవుడు మనల్ని ఖండించేవాడు కాదు సుమా, అలా కృంగిపోయినప్పుడు దేవుడు మన హృదయాన్ని అర్థం చేసుకుని బలపరిచేవాడు, ఆదరించేవాడు, సేదతీర్చేవాడు. ఆ తర్వాత నా దగ్గరికి రా అని పిలుస్తాడు, మనల్ని సరిచేస్తాడు, మరొక అవకాశం ఇచ్చి మరలా తన కొరకు రోషము కలిగి జీవించే సాధనాలుగా ఆయన వాడుకుంటాడు. ఒకవేళ మీరు ఎవరైనా ఉన్నటువంటి పరిస్థితులను బట్టో, ఉన్నటువంటి శ్రమలను బట్టో, కష్టాలను బట్టో, శోధనలను బట్టో, ఇరుకు ఇబ్బందులను బట్టో కృంగిపోయినట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నా దగ్గరికి రా, నాతో పాటు కాసేపు గడుపు, ప్రశాంతంగా వచ్చి నా సన్నిధిలో నిలబడు, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మాట్లాడతాడు. అనేక సందర్భాల్లో నేను మానసికంగా కృంగిపోయినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, దిగులుతో ఉన్నప్పుడు, నాకు తెలియకుండానే ఒక విధమైనటువంటి దిగులు నన్ను ఆవరించినప్పుడు నేనేం చేస్తాను తెలుసా? కామ్గా వెళ్ళి మోకాల మీద పడతాను, కామ్గా వెళ్ళి బైబుల్ తెరుస్తాను. అలా మోకాల మీద పడిన ప్రతిసారి, బైబుల్ తెరిచిన ప్రతిసారి నా దేవుడు నాతో మాట్లాడాడు. అలా మాట్లాడిన తర్వాత కొండంత ధైర్యం, అలా మాట్లాడిన తర్వాత కొండంత బలం ఎలా వచ్చింది? ఆయన మాటలో ఆ శక్తి ఉంది. కృంగిపోతున్నావా? దిగులు పడుతున్నావా? భయపడుతున్నావా? భీతి చెందుతున్నావా? అయితే విను, ఈ వాక్యం అయిపోయిన వెంటనే ఒంటరిగా దేవుని కలుసుకో. నా దేవుడు నిన్ను కలుసుకోవాలని ఆశపడుతున్నాడు. లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఏలీయా భీతి చెందాడు, భయపడ్డాడు, ఎంతో కొంత బెదిరిపోయాడు, కాబట్టే 20 కిలోమీటర్లు పారిపోయాడు. అది చూసిన నీవు ఏలీయాను గద్దించలేదు, కానీ కృంగిపోయిన ఏలీయాను ఆదరించావు, ఆహారం పెట్టావు, బలపరిచావు, నా దగ్గరికి రా అని పిలిచావు. ఆయన మమ్మల్ని ఆదరించే దేవుడవు, అర్థం చేసుకునే దేవుడు. అంతేకాకుండా మాలో ఉన్న లోపాలు ఏమిటో మాకు అర్థం చేసే దేవుడవు. నీకు స్తోత్రాలు నాయన. ఈరోజు ఈ సందేశం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. ఈ వాక్యాన్ని వింటున్న, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ
నీ వాక్యం పట్ల శ్రద్ధ కలిగి, వాక్యానికి సమయం ఇచ్చి, వాక్యాన్ని ధ్యానించి, వాక్యానుసారంగా జీవించాలి. నెమ్మదితో కూడిన హృదయంతో నీ సన్నిధిలో కనిపించి నీ స్వరం వినే భాగ్యము నాకు మాకు దయచేయమని, నీ చిత్తము తెలుసుకుని జీవించి కృపనివ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.